హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోన క్రియేటన్స్ ఈరోజు వీడియోలోన ఖాళీ గ్లాస్ బాటిల్తో లేదా తాగేసి పడేసే బీర్ బాటిల్స్తో కానీ డ్రింక్స్ బాటిల్స్తో కానీ ఈరోజు ఫ్లవర్ వాజ్ అనేది ఇంకెలా వన్ రూపీ ఖర్చు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టూ ఐడియాస్ అనేవి ఈ వీడియోలో చూసేస్తాం స్కిప్ చేయకుండా మీరు చూడండి వీడియోలో చూపెట్టే విధంగా ముందు అదే పెళ్ళ కొంచెం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకపోయినా పర్వాలేదు ముందు ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి ముందు మనం ఏ కలర్ అయితే థ్రెడ్లు ఉంటాయి కదా ఎలాంటి థ్రెడ్లు అనేవి మనకు దొరుకుతాయి మార్కెట్లో కొనుక్కొని ఎంతవరకు అయితే మనం ఏ కలర్ అయితే మనం చేయాలనుకుని మా కలర్ అనేది వేసి స్టార్టింగ్లో పెవికిక్ అనేది అప్లై చేసి కొంచెం వదిలిస్తే అయిపోతుంది తర్వాత వేరే కలర్ అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు మన ఇష్టం అది ఏ కలర్ అయినా పర్వాలేదు గ్రీన్ కానీ ఇంకా ఏదైనా ఇంకా పర్వాలేదు వైట్ కానీ ఇంకేమైనా సరే బాగానే సెట్ అవుతుంది అలాగే చూసారు కదా ఇప్పుడు అయితే సేమ్ పైకి అయితే ఏ కలర్ మనం సెట్ చేశాను కిందకు కూడా అదే కలర్ థ్రెడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటే సెట్ చేసుకున్నాము అలాగే మొత్తం గ్లాస్ బాటిల్ మొత్తం కవర్ చేసే విధంగా మొత్తం సెట్ చేసి లాస్ట్కి అంటే ఫైనల్కి కూడా కొంచెం పెవికిక్ అనేది అప్లై చేసేస్తే అది అలా ఉండిపోతుంది ఇప్పుడు ఇది చూడండి చాలా అంత బాగుందో చూశారు కదా అలాగే ఇప్పుడు రౌండ్ ఒక కలర్స్ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ మనం తీసుకొని ఇలా రౌండ్ షేప్లో మన బ్యాంగిల్స్ కానీ మనకి ఎంత ఫ్లేవర్ కావాలనుకుంటుంది అది అంత నేను స్మాల్ సైజ్ కావాలనుకున్నాను కాబట్టి మన బ్యాంగిల్ అంత అవుతే నేను తీసుకున్నాను అలాగే ఈ దాన్ని రౌండ్ షేప్లో వచ్చే విధంగా మనం కొంచెం కట్ చేసుకోవాలి ఫైనల్లో కొంచెం విడిచిపెట్టేసి వీడియోలో చూపెట్టే విధంగా ఇలా మొత్తం ఫైన ఫైనల్ వరకు కట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుండి ఫస్ట్ కొంచెం చిగురుగా ఉంది కదా అక్కడ అయితే మనకు కొంచెం ఫస్ట్ టైం అయితే కొంచెం గమ్మని అప్లై చేసుకోవాలి లేదు అనుకుంటే పర్లేదు కూడా గమ్మ అప్లై చేసుకోకపోయినా బాగానే వస్తుంది దాన్ని కొంచెం గమ్మ అప్లై చేసుకుంటూ స్లోగా కొంచెం అలాగా లాస్ట్ వరకు వచ్చే విధంగా మొత్తం ఫ్లవర్ వచ్చే విధంగా డైరెక్ట్గా మనం ఫ్లవర్లో మొత్తం రౌండ్లు అనేది చుట్టాలి వీడియోలో చూపెట్టే విధంగానే చూసారు కదా ఇది అయితే చాలా సింపులేనా అండి ఇంకా ఇది ఎలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో అనేది ఒకటి చేశాను మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు ఇలా మిడిల్లో అయితే ఇలా పేకిక్ అప్లై చేసి మిడిల్లో మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అలా మొత్తం మిడిల్లో అలాగే అప్లై చేసుకున్నాం కదా అలాగే ఇంకొక రెండు తీసుకొని సేమ్ అలానే మనం ప్రిపేర్ చేసుకోవాలి సేమ్ అలా ఫ్లవర్స్ లాగే వచ్చేటట్లు ఆ మూడింటిని ఒక ఫ్లవర్లా అంటే అంటించలేదు కొంచెం దాని పక్కన కొంచెం పైకి అంటిస్తే ఆ మూడు అనేది కొంచెం ఫ్లవర్ లాగా వస్తాయి లేదంటే వేరే కలర్స్ కలర్స్ అయినా అంటించవచ్చు లేదంటే ఒకే కలర్స్ అయినా కూడా మీరు ప్రిపేర్ చేసుకొని అంటి పెట్టుకోవచ్చు చూశారు కదా ఎలాగా ఇంకా అలా ఫ్లవర్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో అనేది నేను చేశాను మీరు చూడవచ్చు ఇలా మొత్తం అవుతే ఇలా వచ్చే విధంగా మనం ఫ్లవర్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు వైట్ కలర్ పేపర్స్తో కూడా అలాగే చేసుకోవాలి ముందుగా ఇక్కడ గ్రీన్ కలర్ అనేది అప్లై చేశాను ఆ బాటిల్ అనేది కవర్ కా మొత్తం కనిపించకుండా ఉండడానికి ఇప్పుడు వైట్ కలర్ పేపర్ ప్రిపేర్ చేసుకుని అలా సెట్ చేశాను చూసారు కదా అక్కడ మనీ ప్లాంట్ కానీ ఇంకా ఫ్లవర్ వాజెస్ కానీ ఏమైనా మనం సెట్ చేసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు అయితే ఇంకొకటి మొత్తము గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే మాత్రం మొత్తం ఒక బాటిల్కి మొత్తం గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది సెట్ చేసి మిడిల్లో మిడిల్లో ఆరెంజ్ కలర్ థ్రెడ్ వచ్చే విధంగా మొత్తం ఎన్నికాలం ఎంత ఆరెంజ్ థ్రెడ్ వచ్చే విధంగా మనం సెట్ చేసుకున్నాం తర్వాత ఏమో బ్లూ కలర్ మిడిల్ మిడిల్లో వాటికి మధ్యలో ఉన్నది కదా వాటికి బ్లూ కలర్ వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవాలి లేదు అనుకుంటే మొత్తం అలా ప్లెయిన్గా ఒక కలర్ విడిచిపెట్టిస్తా పర్వాలేదు కొంచెం డిజైన్ కొంచెం కావాలి అనుకుంటే ఎలా సెట్ చేసుకోవచ్చు ఇలా కాకుండా ప్లెయిన్గా విడిచిపెట్టిస్తేనే ఇంకా బాగుంటుంది ఒక ఫ్లవర్ వాజ్గా అయిపోయింది కదా ఇప్పుడు అయితే మొత్తము అలాగే ముందు చూపెట్టే విధంగానే అని మూ మూడవుతే ఫ్లవర్స్ అనేవి నేను ప్రిపేర్ చేసుకున్నాను ఆ ఫ్లవర్స్ అనేవి ఆరెంజ్ అని ఉంది కదా ఆరెంజ్ సైడ్లోన ఆ ఫ్లేవర్స్ అనేవి మనం సెట్ చేసుకుని ప్రిపేర్ చేసుకో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇంకేమైనా మీకు స్టోన్ కానీ ఇంకా సిమ్కిల్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా దాన్ని కూడా మీరు సెట్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది చూసారు కదా ఈ వీడియో అయితే క్లియర్గా కనిపిస్తుంది ఫ్లవర్ అనేది అలా చేశాను వీడియోలో చూపెట్టే విధంగా అందుకే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం ఎలా అయితే చేసుకోవాలో అలా telistundi ఇవి అయితే మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉండేటప్పుడు బయట డబ్బులు పెట్టుకునే దానికంటే ఇంటి దగ్గర వేస్ట్గా పడి ఉండే వాటితోనే ఇలా మనం సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకొని మనం ఇంట్లో డెకరేషన్గా తీసేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో కూడా ఫ్లవర్ వాజెస్ కానీ పేపర్స్తో కానీ ఒకటి చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేశాను అలాగే దీంట్లో కూడా మనీ ప్లాంట్స్ కానీ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా మనం సెట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోయండి వీడియో నచ్చి మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్